హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మశ్రీ వ్లాగ్స్. నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి సండే ఆఫ్టర్నూన్ ఏం జరిగింది అన్నది ఈరోజు చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఒకసారి అలా లుక్ వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈమె కోసం ఉంటే ఈమె వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నేనేం చేసాను ఫ్రెండ్స్, కొన్ని ఫ్రెండ్స్ ఏమో ఫ్రెండ్స్, ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్, జుట్టు లూజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏం చేసాను ఫ్రెండ్స్, మరి ఎట్లా తీసినావు? లైటింగ్ పెంచి తీసినావా? చెప్పు. కోతి పిల్ల కో కో, కోతి పిల్ల కో కో. ఎక్కడుంది కోతి పిల్ల? కొబ్బరి చిప్ప. తాళం వేయమంటే మా గ్రీషుకు కోతిగాడు అలా వేషాలు అయితే వేసింది. సో ఇక్కడైతే డ్రైవర్ వచ్చేసేసి మా ధీరజ్, మా హస్బెండ్ అండ్ నాకు తెలిసి ధీరజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళను బైక్ మీద ఏమో ఎక్కించుకొని వెళ్ళాడు. నేను, అమ్మ, గ్రీషు, సరిత, మేమంతా కారులో మా ధీరు పిలుచుకొని వెళ్ళాడు. తమ్ముడు యశు ఒక బైక్ మీద వచ్చాడు. మా హస్బెండ్ ధీరు ఫ్రెండ్స్ వచ్చేసి ఒక బైక్ మీద వచ్చారు. సో మేము వెళ్ళాము సస్యా ప్రైడ్. మన కర్నూల్లోనేనండి, గౌరీ గోపాల్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. సో ఇంతకుముందు ఒక్కసారి వెళ్ళింటిని నేను, ఇప్పుడు వచ్చేసేసి సెకండ్ టైం అన్నమాట. కొంచెం ఇది టౌన్లో ఉందనో మరి ఏమో తెలియదు, కొంచెం తక్కువనే అన్నమాట ప్రిఫర్ చేసినది అయితే. ఇంకా ఈసారి ఎందుకో అందరూ ఓటు సస్యాప్రైడ్కి వెళ్దాము అన్నట్టు, అంటే కొంచెం సమ్మర్ ఎండలు కూడా ఉన్నాయి కదా అన్నట్టుగా అనేసి అని సస్యాప్రైడ్కి వెళ్దాము అన్నారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ అన్నమాట లంచ్కి వెళ్ళాం. ఈ లంచ్ ఎందుకు అంటే మా హస్బెండ్ పార్టీ ఇచ్చాడు అన్నమాట. ముందు రోజు మీటింగ్కి గ్రీషు హెల్ప్ చేసింది, వాళ్ళ అన్నయ్య హెల్ప్ చేశాడు, నేను హెల్ప్ చేశాను, మా తమ్ముడు హెల్ప్ చేశాడు అండ్ మా యశు, మేమంతా హెల్ప్ చేశాం. ధీరు ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారన్నమాట. సో అందుకు అందరూ కష్టపడ్డారు కదా, మీరందరూ కూడా కష్టపడినందుకే నేను కొంచెం సక్సెస్ చేసుకోగలిగాను అన్నట్టుగా అనేసి అని ఇంకా మమ్మల్ని అంతా కూడా మంచి పార్టీ ఇస్తాను అనేసి అని పిలుచుకొని వెళ్ళాడు. ఆ రోజు లక్కీగా మనకు సండే వచ్చేసేసింది. సో ఇంకా నాన్ వెజ్ డే అన్నమాట ఆ రోజు. సో సస్యా ప్రైడ్ నాన్ వెజ్ బాగుంటుంది అనేసి అని చెప్పంగానే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఆర్డర్ అయితే చెయ్యాలి కదా. సో నాన్ వెజ్ వాళ్ళకైతే టెన్షనే లేదండి, ఇంకా వెజ్ వాళ్ళు ఉంటారు కదండి, ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటుంది ఒక్కటే. అయినప్పటికీ మెనూ కార్డ్ని అటు కొన్సెప్ట్ తిరిగేసి ఇటు కొన్సెప్ట్ తిరిగేసి ఏదో వెరైటీ దొరుకుతుందని వెతికేసి వద్దులే కొత్త వెరైటీస్కి ఎందుకు, కానీ పాతది అలవాటైనదే కర్రీ చెప్పేసుకుంటే బాగుంటుంది అన్నట్టు కానీ అబ్బబ్బబ్బబ్బా, ఈ వెజ్తో ఉన్న వాళ్ళ గోళ మీకు అర్థమైపోయింది కదా ఎవరి గురించి చెప్తున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, మా గ్రీషు గారి గురించి చెప్తున్నాను. కానీ ఈసారి గ్రీషుకు తోడుగా మా అమ్మ ఉంది, మా ధీరు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా వెజ్జే తింటారు. సో వాళ్ళ నలుగురికి వెజ్ ఆర్డర్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసేసి ఫ్రాన్స్ తీసుకున్నాము. ఫస్ట్ స్టార్టర్స్ అన్నమాట. స్టార్టర్స్లో ఫ్రాన్స్ ఇగురో ఫ్రాన్స్ ఫ్రైయో సంథింగ్ అండి. ఎంత బాగుందండి, ఈ మధ్య అయితే ఎందుకో తెలియదు కానీ చికెన్ మటన్ కన్నా ఫ్రాన్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, తింటున్నాము అని కూడా చెప్పొచ్చు. వల్లే ఉంటుందండి ఫ్రాన్స్ అయితే మటుకు, అబ్బబ్బబ్బా చెప్పే పనే లేదు. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై అయితే చేయండి మరి. ఇంకా లాస్ట్ సర్వ్ చేసినాక ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే నా ప్లేట్లోకి వేయించుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మటన్, ఇవన్నీ స్టార్టర్స్ ఏనండి. మటన్ వచ్చేసేసి మటన్ ఘీ కాజు రోస్ట్ అంటండి. మా హస్బెండ్ చెప్పాడు నాకు మటన్ అంటే అంతగా నచ్చదండి, ఒక పీస్ ట్రై చేయని వేసినారు కానీ నేను ఒక పీస్ మాత్రమే తిన్నాను, ఇంకా నాకు వద్దు అని చెప్పాను. చున్నీకే బాగుంది, అంటే నాకు పర్సనల్గా మటన్ అంటే అంత అనిపించదు, నచ్చదు కూడా. ఫ్రాన్స్ నచ్చుతుందండి ఈ మధ్యలో.
ఇంకా ఏం ఆప్షన్ లేదు, ఉత్తమ్ మటన్ ఉంది అన్నప్పుడు పులుసు ఉంటుంది కదా, దాన్ని గ్రేవీ మాత్రం వేసుకున్నాను. పీసెస్ని అయితే అంతగా టచ్ చేయనండి. సో ఇక్కడైతే నేను ఫ్రాన్స్ని కొంచెం ఎక్స్ట్రా కూడా వేయించుకున్నాను కదా, అదైతే లాగిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే చెప్పేసేసుకున్నాము, మటన్ అండ్ చికెన్. చికెన్ వచ్చేసేసి చిల్లీ చికెన్ చెప్పేసుకున్నాము అన్నమాట. సో అది కూడా వచ్చేసింది, ఇది వచ్చేసేసి మా గ్రీషు గాడిదండి, వాళ్ళు కూడా వెజ్ స్టార్టర్ ఒకటి చెప్పుకున్నారు, పనీర్ చిల్లీ చెప్పుకున్నారు. అంటే 4 మెంబర్స్ ఉన్నారని చెప్పాను కదా, దీరు ఫ్రెండ్స్ ఇద్దరు, అమ్మ అండ్ గ్రీషు పనీర్ చిల్లీ చెప్పుకుంది, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో వాళ్ళు అది, తర్వాత వచ్చేసి బట్టర్ నాను అండ్ కాజు పనీర్ కర్రీ చెప్పుకుంది అన్నమాట వాళ్ళు వచ్చేసేసి. ఇంకా మేము చిల్లీ చికెన్ కూడా చెప్పుకున్నాము, ఎంచక్క తినేసాం. ఇంకా బిర్యానీస్కి వచ్చేసాము, అంటే కీమా బిర్యానీ చెప్పుకున్నాం అన్నమాట ఆ రోజు. అంటే అక్కడ ఆ రెస్టారెంట్ కీమా బిర్యానీ స్పెషల్ బాగుంటుంది అనేసి అని చెప్పంగానే ఇంకా మేము సరే ట్రై చేద్దాం కీమా బిర్యానీ అని చెప్పాను. స్పైసీ చూస్తుంటే కలర్ ఎంత ఉందిగా, స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉండిందండి, సూపర్ టేస్ట్ అవుతుంది, మరి అంత కారం అనిపించిన బాగుంది చెప్పాను కదా. గ్రీషు గాడ్ వచ్చేసేసి ఇంకా కాజు పన్నీర్ కర్రీ తీసుకున్నారు, దాంట్లోకి బట్టర్ నాన్స్ తీసుకున్నారు. రైస్ ఐటమ్ ఏమైనా చెప్పుకుంటారా అని అంటే ఇంకా స్టార్టర్ తిన్నాము, రొటీస్ తిన్నాక చూస్తాము అన్నట్టుగా అన్నారు. ఇంకా అంత పెద్దగా వాళ్ళు తినేవాళ్ళు కూడా తక్కువనే. రోటీనే ఫస్ట్ అయితే 2 చెప్పుకున్నారు, మళ్ళీ రోటీసే డబల్ చెప్పుకొని తెప్పించుకున్నారు, కానీ రైస్ ఐటమ్ అయితే ఏం తెప్పించుకోలేదు. ఎంత నాన్ వెజ్ ఉన్నా కూడా ఆ వెజిటేరియన్ ప్లేట్లో అలా చూడంగానే ఒకసారి నోరు ఊరిపోతుంది కదండి, ఒక బైట్ అయితే అలా తీసుకొని తినాల్సిందే కదా. ఈలోగా మాకైతే రాజు గారి కోడి బిర్యానీ అయితే చెప్పేశారండి, అది వచ్చేసిందండి. ఏంటి పీసెస్ లేవబ్బా, సారీనండి, అది రాజు గారి కోడి పలావ్ అంట. పీసెస్ లేవేందబ్బా అని అనుకుంటున్నారేమో, లోపల ఉన్నాయండో ఆయన వడ్డిచ్చేటప్పుడు పెడతా, కానీ సర్వ్ మటుకు వాళ్ళు చేస్తేనే సూపర్గా ఉంటుందని మా అన్నం అయితే ఇష్టం వచ్చినట్లు వేసేసుకున్న వాళ్ళు అయితే నీట్గా వేస్తారు. లోపల పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా పర్ఫెక్ట్గా అందరికీ వచ్చేటట్టుగా అయితే వేస్తారు కదండి. సో ఈ విధంగా మా నాన్ వెజ్ పార్టీని అయితే సూపర్ డూపర్గా సస్యా ప్రైడ్లో అయితే మేము ఎంజాయ్ చేశామని చెప్పొచ్చండి. ఖుషీ ఖుషీగా నవ్వుతూ మాటలు చెప్పుకుంటూ ఇలా అయితే తినేసేసాం. ఇంకా వాళ్ళ గురించి చెప్పాను కదా, వెజ్ వాళ్ళు ఎక్స్ట్రా అయితే ఏం తెప్పించుకోలేదు. ఇంకా మేము బిర్యానీస్ తిన్నాక స్ప్రైట్ అయితే కంపల్సరీ తాగుతానండి. సో స్ప్రైట్ అయితే తెప్పించుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి ఇంకొకటి కోడి చికెన్ బిర్యానీనే ఇంకొక టైప్ ఆఫ్ బిర్యానీ తెప్పించుకున్నారు. సో ఇక్కడైతే ఇంకా ఏమంటారు, అది కొంచెం సరిపోలేదు, పలావ్ సరిపోలేదు అన్నట్టుగా ఇంకొక బిర్యానీని అయితే తెప్పించుకొని అయితే తినేసేసేసాము. ఇంకా నేను కూడా సూపర్గా అయితే ఎంజాయ్ చేశాను, విత్ స్ప్రైట్ తోటి ఎంజాయ్ చేసి హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసామంట. ఈ విధంగా మా హస్బెండ్ తను ఒక హెల్ప్ చేసినందుకు మంచిగా పార్టీ అయితే ఇచ్చాడండి. ఆ రోజు మేము ఫుల్ ఖుషి ఖుషితో ఎంజాయ్ చేసాం. నైట్ అయితే పొట్ట అంతా ఫుల్ నిండిపోయింది అన్నట్టుగా ఉండింది. నైట్ అయితే అంత ఎక్కువగా ఏమీ తినలేదు, జస్ట్ మజ్జిగా తాగేసేసామంట. సో ఈ బ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. నేను కలుస్తాను మరొక బ్లాగ్తో. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.